దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు వైసీపీ నేతలు నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, జగన్, సతీమణి, భారతి, సోదరి షర్మిళ, కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి సహా కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. పాదయాత్రలో ఉన్న కారణంగా జగన్ ఇక్కడికి రాలేకపోయారు. ప్రజాసంకల్ప యాత్రలోనే మహానేతకు నివాళులు అర్పించనున్నారు. వైఎస్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయమ్మ సహా అంతా నిన్ననే ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇవాళ ప్రార్థనల సందర్భంగా విజయమ్మ ఉద్వేగానికి లోనయ్యారు. అటు పులివెందులలో జరిగిన కార్యక్రమంలో వివేకానందరెడ్డి వైఎస్సార్కు నివాళులు అర్పించారు. నేను వీక్ అయిపోయాను అనుకోను. నేను అలా అనుకున్నప్పుడల్లా దేవుడు నన్ను వెన్ను తట్టి స్ట్రెంగ్త్ చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు. దావీదు యొక్క ఆసక్తిని బట్టే దావీదుకి జయ జీవితాన్ని దేవుడు ఇచ్చాడండి. ఎన్నో అబ్స్టాకల్స్, ఎన్నో అవమానాలు వచ్చినాయి, ప్రతిఘటనలు ఎదురైనాయి. దయచేసి కూర్చునండి ప్లీజ్. అందరు కూడా కూర్చున్నట్లయితే ఒక పాట పాడు. రాజుగా అభిషేకం జన్మదినములు ఆయన వచ్చారు. దేవుడిచ్చిన పనిని, ప్రజలకు చేయాల్సిన పనులను సక్రమంగా నెరవేర్చి మరి దేవుని దగ్గరికి వెళ్లారు. దేవుడు ఈరోజు కొన్ని కోట్ల మంది హృదయాల్లో ఆయన పెట్టాడు. ఆయన ఒక రోల్ మోడల్ గా, ఒక ముఖ్యమంత్రి అయితే, మంచి నాయకుడు ముఖ్యమంత్రి అయితే మరి ఏ విధంగా ఉంటుంది, ఏం చేయగలుగుతారనేది ఒక రోల్ మోడల్ గా అప్పటికీ ఇప్పటికీ రాజకీయాలకు ఒక స్ఫూర్తిగా నిలిచారు. రాజకీయాలు నేర్పించారు. అసలు రాజకీయ నాయకుడు ప్రజలకు ఏం చేయాలనేది చేసి చూపించుకోవారు. అందరూ కూడా దాన్ని స్ఫూర్తిగా పాటించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు జగన్ కూడా మరి అదే ప్రజలకు మంచి చేయాలని మరి పాదయాత్ర కొనసాగిస్తా ఉన్నాడు. మరి వాళ్ళ నాయనకున్న ఉద్దేశాలు ప్రతిదీ కూడా నెరవేర్చాలని, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు సంపూర్ణంగా ప్రజల మధ్యలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. రాజన్న ప్రభుత్వం రావాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ప్రజలు కూడా కోరుకుంటున్నారు జగన్ బాబు రావాలని, రాజన్న ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటా ఉన్నారు. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నా. ఆ దేవునికి ఒక మంచి భర్తగా నాకు మరి ఈ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు, రెండు రాష్ట్రాలకు కూడా ఒక మంచి నాయకుడిగా, మరి మంచి సీఎంగా, మంచి రాజుగా నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ఆయన నాకు ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నా దేవునికి. వైఎస్ జయంతి సందర్భంగా జగన్ ఓ ట్వీట్ చేశారు. ఇవాళ పాదయాత్రలో 2500 కిలోమీటర్ల మైలురాయి చేరుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇది యాదృచ్ఛికమే కాదు, ఏపీ ప్రజలతో పాటు నాన్న ఆశీస్సులు కూడా ప్రతిబింబించేలా ఉందన్నారు. హ్యాపీ బర్త్డే నాన్న అంటూ ఎప్పుడూ అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ జగన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. మండపేట నియోజకవర్గం నుంచి ముందుకు సాగుతున్న ఆయన ఇవాళ పసలపూడి నుంచి యాత్ర ప్రారంభిస్తారు. చెల్లూరు మీదుగా మాచవరం వరకు నడక సాగుతుంది. ప్రస్తుతం ప్రజాసంకల్ప యాత్ర 208వ రోజుకు చేరింది. వైఎస్సార్ జయంతి సందర్భంగా నివాళులర్పించి జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అక్కడ చూడండి.